ఎపిసోడ్ 9 శ్రీమద్ రామాయణం అరణ్యకాండ 9వ సర్గ. రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్య మార్గంలో పోతూ ఉన్నారు. అప్పుడు సీత రాముణ్ణి చూసి ఇలా అంది, నాదా, ధర్మం, ధర్మ సంపాదన చాలా నిశ్చితమైనవి. కోరికలకు, వ్యసనములకు దూరంగా ఉన్నవారే ధర్మముగా జీవించగలరు. వ్యసనములకు మూలం కామము. కామము వలన ముఖ్యంగా 3 వ్యసనములు కలుగుతాయి. అందులో మొదటిది అసత్యం పలకడం, 2వది పరుల భార్యలను కోరడం, 3వది ఎదుటివారి మీద ఎలాంటి విరోధం లేకుండానే వారిని హింసించడం. ఇంకా నీ సంగతి తీసుకుంటే నువ్వు సత్యవాక్య పరిపాలుడవు. అసత్యం పలకడం అంటే ఏమిటో తెలియదు నీకు. ఇలా ఇంకా నీకు పరస్త్రీల మీద వాంఛ మనసులో కానీ వాకులో కానీ కర్మలో కానీ లేదు. అది నాకు తెలుసు. నీవు తండ్రి మాటకు విలువిచ్చి రాజ్యమును త్యాగించి అడవులకు వచ్చావు. పైగా నీవు జితేంద్రియుడివి. ఇంతకన్నా సుగుణములు ఇంకా ఏమి కావాలి? ఇంకా 3వది, ఎదుటివారి మీద ఎలాంటి వైరభావము లేకపోయినా వారిని వధించడం. ఈ వ్యసనము నీకెందుకో వచ్చింది, కారణం తెలియదు. ఈ దండాకార్యంలో నివసించు రాక్షసులను చంపుతానని ఋషులకు మాట ఇచ్చావు. ఆ కార్యక్రమము మీద నీవు లక్ష్మణునితో కలిసి ఆయుధములు ధరించి బయలుదేరావు. ఇది చూసి నా మనసు చాలా వికలమైంది. దీని గురించి నేను అన్ని విధాలా ఆలోచించాను. నా మనసుకు సరి అయిన సమాధానం దొరకలేదు. నీవు ఈ విధంగా ధనుర్బాణములు, కత్తులను ధరించి దండాకారణ్యంలోనికి వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే చేతిలో ధనుర్బాణములు ఉంటే దొరికిన మృగాన్ని చంపాలి అన్న ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు అమాయకమైన మృగాలను చంపకుండా వదులుతావా? చేతిలో ధనస్సు, కత్తి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా హింస చెయ్యవలనని బుద్ధి పుట్టడం క్షత్రియులకు సహజం. దీని గురించి నీకు ఒక కథ చెప్తాను. ఒక వనములో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఒక భటుని రూపంలో చేతిలో ఒక కత్తితో ఆ ఋషి దగ్గరకు వచ్చాడు. ఓ మహాత్మా, నేను అత్యవసరమైన పని మీద వెళ్తున్నాను. నేను వచ్చే వరకు ఈ కద్దము తమరి దగ్గర ఉంచండి. నా పని అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుంటాను అని అన్నాడు. ఆ ఋషి సరే అన్నాడు. ఆ కద్దమును తన ఆశ్రమంలో ఒక మూల పెట్టించాడు. భటుని రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్ళిపోయాడు. తాను ఆశ్రమంలో లేని సమయంలో ఆ కత్తిని ఎవరైనా ఎత్తుకుపోతారని ఆ ఋషి ఎప్పుడూ ఆ కత్తిని తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ కత్తి అతని వద్ద ఉండడంతో ఆ కత్తిని ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఆ ఋషి బుద్ధి క్రూరంగా మారిపోయింది. వినోదం కొరకు ఏదో ఒక జంతువును చంపడం అలవాటయ్యింది. క్రమంగా అతని బుద్ధి తపస్సు మీద నుండి వేట మీదకు మళ్ళింది. తుదకు ఆ ఋషికి నరకం సంప్రాప్తించింది. ఇంద్రుడి కోరిక నెరవేరింది. నాదా, సత్వగుణ సంపన్నుడైన ఆ ఋషి కూడా ఎల్లప్పుడూ ఆయుధం తన వద్ద ఉండడం వలన అతని మనసు క్రూరంగా మారిపోయింది. ఆయుధాలకు ఆ శక్తి ఉంది.
ఆయుధము అగ్ని రెండు ప్రమాదహేతువులు అని మీకు తెలియనిది కాదు. మీ దగ్గర నాకు ఉన్న చనువు వల్ల మీకు చెప్తున్నాను, అంతేగాని ఈ విషయములన్నీ మీకు తెలియవు అని కాదు. నాదా, ఈ అడవిలో ఉన్న రాక్షసులకు మీకు ఎలాంటి వైరము లేదు, వారు మనకు ఎలాంటి అపకారము చేయలేదు. కేవలం మీ వద్ద ఆయుధములున్న కారణంగా వాళ్ళను చంపాలి అని అనుకుంటున్నారు. ఆ ఆలోచన మంచిది కాదు, అది నా అభిప్రాయం. వారు ఏ అపరాధము చేయకుండా వారిని శిక్షించడం లోక సమత్వం కాదు, ప్రజలు దానిని హర్షించరు. ప్రజారక్షణ కోసం ఆయుధములను ధరించడం క్షత్రియ ధర్మం, దానిని నేను కాదనను. కానీ మీరు ప్రస్తుతం మునివృత్తిలో ఉన్నారు, మీరు క్షత్రియ ధర్మం పాటించడం అనుచితం అని నా అభిప్రాయం. అయినా అడవులు ఎక్కడ, ఆయుధములు ఎక్కడ, క్షత్రియ ధర్మం ఎక్కడ, తపోవృత్తి ఎక్కడ, ఇవి పరస్పరము విరుద్ధంగా ఉన్నాయి కదా. కాబట్టి మీరు దేశధర్మమును పాటించడం మంచిది. అంటే మీరు ప్రస్తుతం వనములో మునివృత్తిలో ఉన్నారు కాబట్టి మునివలే ప్రవర్తించడం మంచిది, అంతేగాని హింసకు పాల్పడకూడదు. మీరు అయోధ్యకు వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఆయుధములు ధరించి క్షత్రియ ధర్మమును పాటించవచ్చును. నీ తల్లిదండ్రులు నిన్ను నారద చీరలు ధరించి జటలు కట్టుకొని వనవాసం చేయమని నిర్దేశించారు. వారి ఆజ్ఞ ప్రకారం మునివృత్తిలో ఉంటే వారు సంతోషిస్తారు, అదే ధర్మం. ధర్మాచరణమే మీ కర్తవ్యం. కాబట్టి నాదా, మీరు అడవులలో ఉన్నారు కాబట్టి మంచి బుద్ధితో సత్వగుణంతో తపోధర్మమును పాటించండి, క్షత్రమును వదిలిపెట్టండి. అనవసరంగా నీకు ఏమాత్రం హాని చెయ్యని వారిని హింసించకండి. ఏదో స్త్రీ చాపల్యంతో మాట్లాడాను, ఏమీ అనుకోకండి, ఎందుకంటే తమరికి తెలియని ధర్మము లేదు. నేను చెప్పానని కాకుండా ఈ విషయం లక్ష్మణునితో కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి అని సీత మెత్తమెత్తగా తన అభిప్రాయాన్ని రామునికి తెలియజేసింది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అరణ్యకాండ 9వ సర్గ సమాప్తం. మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ